హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని డియర్ వ్లాగ్స్. మీకు ఇప్పుడు చటోరీ గల్లీ అనేసి ఫుడ్ స్ట్రీట్ని చూపించబోతున్నాను. ఇది వచ్చేసి షాపు బ్రిగేడ్ మిల్ని ఆపోజిట్ రోడ్లో, ఎలైట్ అపార్ట్మెంట్స్కి ఆపోజిట్లో ఉంటుంది ఇది. ఇక్కడ వచ్చేసి మనకి రకరకాల పానీపూరీలు దొరుకుతాయి. మీకు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను, చూదురు. ఇక్కడ వచ్చేసి రకరకాల పానీపూరీలు ఉంటాయి. ఒకటి వచ్చి గార్లిక్ పానీపూరి, హరియాల్ హరియాలి, రాజువాడి, రెగ్యులర్ స్వీట్, జల్జీరా, పుదీనా. వేరే వాళ్ళు సేవపూరి ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళ కోసం అని చెప్పేసి సేవపూరి రెడీ చేస్తూ ఉన్నాడు. అట్లాగే బెంగళూరులో మాత్రం ఫుడ్ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి హోటల్స్ కంటే కూడా స్ట్రీట్ ఫుడ్డే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం స్పైసీ అని చెప్పేసి కొద్ది కారం ఎక్కువ ఇప్పించుకుంటాను వాళ్ళ చేత. ఒక్కొక్క పూరికి ఒక్కొక్క ఫ్లేవరు పానీ ఇస్తారు. ఫస్ట్ ఏమైనా గార్లిక్ కింద స్టార్ట్ మాడతీరా? ఫస్ట్ ఇట్లా వెళ్ళి ఇలా లైన్. ఫస్ట్ నలుగురు, తర్వాత ఒకళ్ళు పానీపూరి ఆర్డిచ్చిండారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఫస్ట్ ఆలూది మిక్స్ చేసింది ఉంటుంది కదా, దాన్ని అంతా పూరీలో రెడీ చేసి పెట్టుకుంటా ఉన్నాడు. తర్వాత వన్ బై వన్ అందరికి ఇచ్చుకుంటా వస్తాడు. ఫస్ట్ గార్లిక్, ఫుల్ గార్లిక్ మాట్లాడుతుందా? నేనైతే చాలా చోట్ల మట్టి కుండలో కానీ లేకపోతే స్టీల్ బిందులో కానీ పానీ పిండి అమ్మటం చూశాను. కానీ ఇక్కడ మాత్రం మనకి పచ్చడి జాడీలు వస్తాయి కదా, వాటిల్లో అన్ని వెరైటీ వెరైటీ పానీలన్నీ నింపేసి అమ్ముతూ ఉన్నారు. చూడటానికి మాత్రం చాలా బాగుంది. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది చూడటానికి. అట్లాగే మీకు బెంగళూరులో ఫుడ్డు, షాపింగ్ అండ్ ఏ ప్లేసెస్ బాగున్నాయనేది చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కూడా రకరకాల పానీపూరి చూడంగానే తినాలనిపిస్తుంది కదా, అస్సలు మిస్ చేయొద్దు. ఎక్కడ దొరికితే కనుక టేస్ట్ చూడండి. అలాగే మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.